Express, an international courier service. తెలుగులో ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా గుర్తింపు తెంచుకుంటున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆమె నటించిన సినిమాలైతే హిట్ అవడం లేదు కానీ అవకాశాలు మాత్రం లావణ్యకి బాగానే వస్తున్నాయి. ఆమె నటించిన ఉన్నది ఒకటే జిందగీ చిత్రం తాజాగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. లావణ్య త్రిపాఠిపై కాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ హల్చల్ చేస్తుంది. అక్కడ నిర్మాతల మండలి ఆమెకు 3 కోట్ల రూపాయల జరిమానా విధించినట్లుగా కాలీవుడ్ మీడియాలో వినిపిస్తుంది. తెలుగులో విజయవంతమైన 100% లవ్ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా చేస్తానని చెప్పిన లావణ్య త్రిపాఠి కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఆమె స్థానంలో అర్జున్ రెడ్డి ఫేమ్ శాలిని పాండే నటిస్తోంది. దీంతో లావణ్య వల్ల తాము నష్టపోయామని 3 కోట్ల నష్టపరిహారాన్ని తమకు ఇప్పించాలని నిర్మాతలు అక్కడ కౌన్సిల్ ను కోరినట్లు, ఆ మేరకు ఆమెపై జరిమానా విధించినట్లు తమిళ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై డెహ్రాడూన్ బ్యూటీ లావణ్య స్పందించింది. కాలీవుడ్ నిర్మాతల సంఘం తనపై 3 కోట్ల జరిమానా విధించినట్టు వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆమె తెలిపింది.